హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో తిరుమల మాడవీధి చూపించాలనుకుంటున్నాను. మాడవీధిలో అయితే చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు, అంటే చాలా చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు పొట్టకూటి కోసం చిన్న చిన్నగా ఇక్కడే ఉండి బతుకుతున్నారు. అంటే చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ స్వామివారిని నమ్ముకొని ఎంతోమంది బతుకుతున్నారు. అలాగే ఏదైనా కష్టం ఉన్నప్పుడు మనకి మాడవీధిలో కాసేపు కూర్చొని వెళ్ళామంటే కష్టాన్ని మర్చిపోతాము. అలాగే మనం ఆ కష్టం నుంచి కూడా త్వరగా కూడా కోలుకోగలుగుతాము. అంత ఆనందాన్ని మాడవీధి ఇస్తుంది. అది ఎందుకో తెలియదు, స్వామివారు చుట్టూ మాడవీధిలో తిరిగి అలా ఉండడం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఆ స్థల ప్రభావం వల్ల కూడా అయి ఉండొచ్చు. మాడవీధిలో కూర్చున్న ప్రతి ఒక్కరి మొహంలో ఎంతో ఆనందము, చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. చాలా పీస్ఫుల్గా, చాలా అంటే తెలియని ఒక ఆనందాన్ని వాళ్ళైతే పొందుతారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మాడవీధిలో ఎక్కడో ఒక దగ్గర ఒక గంట అలా గడిపేసి వెళ్తారు స్వామివారి దర్శనానికి వచ్చి. అలాగే అన్నప్రసాదం, స్వామివారి ప్రసాదం తినేసి వెళ్తుంటారు. ఎంతోమంది ఇక్కడ పేదవాళ్ళు స్వామివారి ప్రసాదం తిని బతుకుతూ వాళ్ళ జీవితాలు గడిపేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజైతే నేను స్వామివారి మాడవీధి అంతా చూపించాలనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది మాడవీధిలో తిరుగుతూ ఉంటే. సో మీరు కూడా చివరి వరకు ఈ వీడియో చూసి ఆనందిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.